అందరికీ నమస్తే ఈనాడు ఈతరం మనసులో మాట శీర్షిక మన్నించు నేస్తాం నువ్వే సమస్తం నాకు కష్టం వస్తే తన ఓదార్పయ్యేది నా పెదాలు విచ్చుకున్నాయంటే తనే కారణమయ్యేది అసలు తన తలపుల్లోకి రాకుండా రోజే గడిచేది కాదు అలాంటి తను ఇప్పుడు నా పక్కన లేదు ఆ ఉదయం బెడ్డ దిగలేదు ఇంకా ఫోను అదే పనిగా ముగితే ఎత్త హలో అంటూ అవతల వైపు ఆడగొంతు పైగా కొత్త నెంబర్ నేను అయోమయంలో ఉండగానే హ్యాపీ బర్త్డే అంది థ్యాంక్స్ చెప్పి ఎవరన్నాను నీకున్న ఏకైక ఆడఫ్రెండ్ని నన్ను గుర్తుపట్టలేదా అంది అప్పుడు వెలిగింది బల్బు తన నా కొలీగ్ అమ్మాయిల్ని చూస్తేనే నాకు జంకు వాళ్ళ దగ్గరికి వస్తే చెమటలు పట్టేసేవి బీటెక్లో నా స్నేహితులందరికీ లవర్స్ ఉంటే నాకు ఒక ఆడఫ్రెండ్ కూడా లేదు తప్పనిసరి ఏ అమ్మాయితోనైనా మాట్లాడాల్సి వస్తే మధ్యవర్తిగా ఎవరైనా అబ్బాయిని పెట్టుకునేవాడిని బీటెక్ పూర్తవగానే ఒక ప్రభుత్వాఫీసులో అవుట్సోర్సింగ్ ఉద్యోగిగా చేరాను అక్కడ నాకు ఒక మిత్రుడు ఉండేవాడు అందరితో కలుపుగోలుగా ఉంటేనే ఇక్కడ పనవుతుందరా అన్నాడు మొదటి రోజే తర్వాత క్వాలిటీ విభాగంలో పనిచేసే ఒక అమ్మాయిని పరిచయం చేశాడు బెరుకు వదిలి తనతో బాగానే మాట్లాడా కానీ రెండో రోజే ఆ ధైర్యం నీరుగారిపోయింది మళ్ళీ టచ్మినాట్ మొక్కలాగా ముడుచుకుపోయాను తన కళ్ళతో పలకరిస్తే నా చూపులు నేలలోకి దిగేవి తన చెయ్యి ఊపితే నేను బిగుసుకుపోయేవాణ్ణి దీన్ని తప్పుగా అర్థం చేసుకున్నట్లుంది మీ ఫ్రెండ్కి పొగుర ఎక్కువ పలకరించినా పట్టించుకోడు అందట నా స్నేహితుడితో ఓ రోజు ధైర్యం కూడా తీసుకుని వెళ్ళి నా సమస్యో వివరించాను అప్పుడు అర్థం చేసుకుంది నా భయం పోగట్టేలా ఎప్పుడూ తనే ముందు మాట కలిపేది అలా అలా మా మధ్య స్నేహం చిగురించింది ఇక ఆ రోజు ఉదయం ఫోన్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పింది తనే అదే మొదటిసారి మేము ఫోన్లో మాట్లాడుకోవటం ఆఫీస్కు వెళ్ళాక హ్యాండ్షేక్ ఇచ్చి ఒక ఖరీదైన పెన్ను చాక్లెట్ చేతిలో పెట్టింది ఒక అమ్మాయి నాపై అంతలా ఆసక్తి చూపించడం అంతా కొత్తగా కొంచెం గర్వంగా అనిపించింది నేను జీవితంలో అందుకున్న తొలి బహుమతి అది తనతో సాన్నిహిత్యం పెరిగే కొద్దీ ఆ అమ్మాయిలతో స్నేహంలో ఉండే మజా ఏమిటో అర్థం కాసాగింది ఆఫీసుకు రాగానే భక్తుడులా తనని దర్శించుకునేవాడిని ఒక చిరునవ్వు నవ్వి కొన్ని మాటల వరం ఇచ్చేది ఇళ్ళకి వెళ్ళిపోగానే మా ఫోన్లు మోగేవి అప్పుడప్పుడు తనను తాను నా కోసం ప్రత్యేకంగా చికెన్ చేపలు వండుకుని మరీ తీసుకొచ్చేది నా అదృష్టానికి సహోద్యోగులు కుళ్ళుకునేవాళ్ళు ఇక పొరపాటున నేను వేరే అమ్మాయితో మాట్లాడితే చాలు తను కళ్ళెరజేసేది ఒకప్పుడు ఏ అమ్మాయి నాకు ఎదురు పడకూడదని కోరుకున్న నేను తను నా పక్కన లేకపోతే ఉండలేనేమో అనే స్థితికి వచ్చేసాను అలా జాలీగా గడి గడిచిపోతున్న నా జీవితంలోనికి లాక్డౌన్ శనిలాగా దాపురించింది పరిస్థితులు బాగా లేకపోవడంతో ఊరెళ్ళిపోయాను చాలా రోజుల తర్వాత వెళ్లడంతో కుటుంబం బంధువుల ధ్యాసలో పడిపోయాను తనకి పెద్దగా ఫోన్ చేసేవాడిని కాదు ఆమె చేసినా కొన్నిసార్లు తీయలేదు ఏమైందో కొద్ది రోజులకు వాట్సప్ డిలీట్ చేసింది ఎందుకలా చేశావంటే ఎవరితోనూ చాటింగ్ చేసే అవసరం రావట్లేదుగా అన్నది తన మాటల్లోని లోతును అప్పుడే అర్థం చేసుకోవాల్సింది తనే ఫోన్ చేస్తుందలే అనే పొగరు నేను చేస్తే బాగుండదేమో అనే మోహమాటమో మొత్తానికి మెల్లమెల్లగా తనకి దూరం కాసాగాను కొన్నాళ్ళకి మా మధ్య మాటలు పూర్తిగా తెగిపోయాయి ఇప్పుడు మళ్ళీ ఒంటరినైపోయాను సంతోషం వస్తే పరిగెత్తుకెళ్ళి చెప్పటానికి తను నా పక్కన లేదు పొరపాటు చేస్తే నాలుగు మొట్టికాయలు వేసి ఇలా చెయ్యాలి అని చెప్పడానికి ఆమె రావటం లేదు నాకు అసలేమీ తోచటం లేదు మనసంతా ఏదో తెలియని బాధ మొదట్లో ఏ అమ్మాయి పట్ల నాకు ఎలాంటి ఫీలింగ్స్ కలగొద్దని కోరుకున్నా ఇప్పుడు నా ఫీలింగ్స్ పంచుకునే ఒకగానొక్క అమ్మాయిని చేతులారా వదులుకున్నానని వగుస్తున్నా తప్పు ఎక్కడ జరిగిందో తెలియదు నా తప్పిదాన్ని తను మన్నిస్తుందని ఆశిస్తున్నాను